పరిపాలన ఏ విధంగా పోకుందన్న? ఏ విధంగా అంటే ఇసుక వదలలా, ఇవన్నీ వదలలా. ఆయన ఇసుక వదిలితే కొద్దిగా పరిపాలన, ఇసుకొత్తులో పోతే పరిపాలన బాగుందన్న? మరి బాగుందా? చెప్పేది నేను చెప్తా అమ్మా, వస్తా దాన్ని కూడా ఫ్యాండ్కి. ఇసుక వదిలితే బాగుంది అంటారు జగన్, ఇసుక వదల పోతే బాగాలేదంటారు జగన్. మాకు పేదవాళ్ళు ఇక్కడ కూలికి లాళ్ళకి చేసుకున్న వాళ్ళు, మాకు పట్టం గురించి మాకు చేసుకున్న వాళ్ళకి మాకు లేదు పనులు. ఆయన ఇసుక వదిలి తినక మా పనులు, అది మా బాధలు. ఆ బాధలు అంటే ఇసుక వదిలి తినక బాధన, ఇసుక వదిలితే కొద్ది పనులు చేసుకుంటాం. మరి అది కాక అన్నా క్యాంటీన్ తీసేసి, మరి భోజనం ఉండేనా కదా అన్నా క్యాంటీన్ తీసి పట్టేదా వీళ్ళందరూ? పనులేదు అన్నా క్యాంటీన్ తీసారు, మరి వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టవాను, జగన్ అన్నా క్యాంటీన్ అని పెట్టవాను. బాధ ఏం లేదు, ఏదైనా ఒక క్యాంటీన్ పెడితే లేబర్ కానీ ఇక్కడ కూలి పని చేసి మూడు నెలలు పని లేక ఇప్పుడు నాలుగు నెల ఏందంటారు పిల్లం పిల్లలు? గెలిపించాం, గెలిపించాం చేస్తారనే కదా గెలిపించింది. ఇవన్నీ చేయకపోతే ఇంక రెండోసారి చూస్తారు అవకాశం ఉంది. ఇప్పుడు జగన్ అన్న కానీ మరి ఎంత చేస్తారనే కదా మంచి పనులు చేస్తారనే కదా గెలిపించింది ఆయన్ని. అవి మటు చేస్తలే కానీ నవరాత్రులు అయ్యానే ముందు పేదవాళ్ళు చేస్తున్నారు కదా ఇసుక గురించి, అవి వదలాలి ముందు. చంద్రబాబు నాయుడు బాగానే చేసింది ఆయన గారు, బాగానే అప్పుడు తక్కువలో రెండు వందలకి ఆర్డర్కి 1500 అటు అప్పుడు తక్కువలో అమ్మేది, ఇప్పుడు 7000 8000 అటు అమ్ముతున్నాను ఆర్డర్. హోటల్లో ఏమో తెలియదు అన్న, హోటల్లో మళ్ళీ అమ్ముతున్నాను. మామూలు బ్యాగులో కొనుక్కుంటున్నారు కొనుక్కుంటున్నారు లేదో మనకి తెలియదు. మామూలు మేము మాకు ఇసుకోదిలితే కొన్ని పనులు అవుతాయా వెళ్ళాము? నాలుగు నెలలు ఏదో చిన్న చిన్న పనులు ఏదో ఇల్లు కడగడమా, ఏదో ఇల్లు తోడవడమా, ఈ మొబైల్ కూడా ఆ పనులే చేసుకుంటాం. ఇల్లు ఏం చేస్తాం దొరక్క పనులు చేసుకుంటాం, ఏదో పని బాత్రూమ్ కడగడమా, దొడ్లు కడగడమా, కూడా పని వాళ్ళు మరి ఏం చేస్తాం, ఏదో ఒకటి చేసుకోవాలిగా తప్పదుగా. ఖాళీ ఉండే అట్ట బలవారం గురించి మనం జగన్ గారు అది పెట్టింది కరెక్టే కాదనుకున్నా, ఏది అప్పపథకం చేయండి కానీ ఎసుకో కాడ తేడా చేస్తాం. ఆయన ఎసుకో చూస్తే జగన్ గారు వచ్చింది గారు ఎక్కువ బాగుంది బాగుంది బాగానే చేస్తాం. గవర్నమెంట్ బాగుంటే బాగుండేది, పరిపాలన బాగుంటే కొద్దిగా పనులు అన్నీ తగ్గేటప్పుడు తీయకూడదు కాంట్రాక్ట్. వాళ్ళు కాంట్రాక్ట్లో వాళ్ళు ఉంటేనక మాకు పనులు చేసుకోవాలి, కాంట్రాక్ట్లు ఉంటేనక పనులు చేయాలి. ఏంటంటే కొద్దిగా ఇబ్బంది ఆయనకి ఏం తేడా వచ్చిందో చేసింది అంతేగా, ఇంకేం తెలియదుగా వాళ్ళకి ఏ లింకులు ఉన్నాయో మనకి తెలియదుగా. అన్నీ చూసుకొని ఆలోచించుకొని కాగితాలు అన్నీ చూసుకొని వదలం అంటే ఇసుక వదిలేటప్పుడు వరద వచ్చింది. మరి వరద చేశారా? ముందు వ్యవసాయం చేద్దాం, వ్యవసాయం చేద్దాం, మొత్తం పొలం అంతా చేద్దాం. పొలం పండుగ లేదు కాబట్టి వ్యవసాయం చేద్దాం, వేరే పొలం కలుగు మానేసి ఎప్పుడు అయిపోతున్నా కూలి పనులు పక్కనే గురించే మాట్లాడుతున్నాను. ఎంతమంది లైన్లో చూసుకోండి, మళ్ళీ వెళ్ళిపోతాం. అలాగే ఇక్కడ ఒక్కలు కాదు, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ లొకాలిటీ మొత్తం ఆంధ్ర అంతా మొత్తం ఒకేలాగా ఉంది.
ఆయన జిమ్ చేసిన తప్ప ఆయన బాగానే చేసింది. కూడా చేసింది ఆయన ఏమైనా పరిపాలన అంటే మన మొన్నగా ఎక్కింది కొద్ది చూడాలి. అప్పుడు తంగారం ఇసుక ఏంటంటే ఇసంపూరు కొద్దిగా ఆలోచిస్తున్నారు. బాగా ఇబ్బంది మామూలుగా మామూలు ఇబ్బంది ఇంటి కట్టుకోవాలా అది కాదు. కేబుల్ బిల్లు కూడా పెరిగిపోయింది, టీవీ బిల్లు కూడా పెరిగిపోయింది. 320 రూపాయలు అంట కేబుల్ బిల్లు. ఈరోజు కేబుల్ బిల్లు 320 రూపాయలు అంట. కరెంటు బిల్లు కట్టుకోవాలా, అది కట్టుకోవాలా, కేబుల్ బిల్లు కట్టుకోవాలి. ఇన్ని పడుతున్నాయి, మళ్ళీ 50 రూపాయలకు లాస్ట్ ఎక్కడ పడుతుంది, రోడ్డు మీద పడుతుంది పడుతుంది. సరే అవన్నీ తగ్గించుకుంటే ఇప్పుడు అన్నీ పెట్టిండు ఉంచుకోబడ్డాలు ఇవన్నీ చేసుకొని అద్దెలు అయింది కరెంటు బిల్లు ఇలా స్థలాలు వస్తానమ్మా. మొన్న పెట్టే అప్లికేషన్ మళ్ళీ లేని వాళ్ళకి చూసి పోవాలి ఇళ్ళ స్థలాలు. అయ్యాన్ని ఇస్తే కొద్దిగా అద్దెలు కట్టుకోవాలన్నా బతుకుతారు. లెట్టా కట్ట పనులు చేసుకుంటాయి, ఒకరోజు 2 రోజులు లేకపోయినా శుభ్రంగా అటు ఇటు పనులు చేసుకుంటాయి. మన అద్దె కట్టుకోవాలిగా, అద్దెలు కట్టుకోవాలి. లేని వాడికి చూసి ఇళ్ళ స్థలాలు కానీ అయ్యి కానీ అయ్యాన్ని చూసి ఎంక్వైరీ చేసి ఎక్కడ ఇచ్చారు ఏంటి అని అయ్యా కూడా పెట్టే అప్లికేషన్ పెట్టాం కానీ వస్తానన్నారు, వస్తాయన్నారు. కొన్ని లేబర్ కార్డు అంటే తెల్ల కార్డులు ఇవన్నీ కొన్ని ఉన్నాయి, కొన్ని తీసేసాయి. అన్న మరి అన్నకాయలు ఇప్పుడు మూవ్ చేస్తారు కదా, వాటిపై మీ అభిప్రాయం ఏంటి? అన్నకాయని మూవ్ చేస్తారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అన్నకాండిని మూతం చాలా తప్పు అన్న అన్నకాండిని మూవీ కూడా, ఎందుకంటే కొద్ది పేదలు వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టమన్నాక లేకపోతే జగన్ అన్న క్యాంటీన్ పెట్టమన్నా. రాజన్న రాజన్న పేరు పెట్టుకో, క్యాంటీన్ పెడితే అది ఒక్కటి 5 రూపాయలు 5 రూపాయలు మన కాడ ఉంటాయి. గబక్క నా పని లేకపోయినప్పుడు ఏం చేస్తారు వెళ్ళి తింటారు 5 రూపాయలు. మన వాటిలో తినాలంటే పని చేసుకోవాలి. 30 రూపాయలు భోజనం ఇప్పుడు వచ్చి ఎక్కడ ఏం చేస్తాం? 5 రూపాయలు భోజనం జేబులో 10 రూపాయలు అన్నీ వేసుకొని వస్తాం కదా. నాకు ముద్దాన్నం పెట్టాడు చేపెట్టు దాంట్లో కనపడలే అది కాదు. తెలుగుదేశం వాళ్ళు పెడుతున్నారు అక్కడ, వాటి అందరూ తెలుగుదేశం వాళ్ళు పెడుతున్నారు. పార్టీ వాళ్ళు అందరూ వచ్చారు, ఒక్కరు రాను ఎక్కడ రాను అనుకోండి. పార్టీ వాళ్ళు అందరూ వచ్చి అందరూ సాయం చేస్తున్నారు. కొద్దిగా అటు ఇటు సాయం చేస్తాం, మరి ఒడ్డు మీద ఉండాలి అక్కడ ఏం చేస్తుంది. భోజనాలను బట్టి అందిస్తున్నారు నాయకులు, భోజనాలు అన్నీ అందిస్తున్నారు. జగన్ నాయకులు కూడా అధ్యక్షుడు మాట్లాడారు, అందరూ అందిస్తున్నారు. అక్కడ కట్టణం వరద వచ్చి కూడా ఎక్కడ నుంచి ఫోటోలు కూడా తీసాడు. చేయాలిగా, ఇప్పుడు నష్టపోయిన వాళ్ళు ఎంతో కట్ట కొంత గొప్ప ఇవ్వాలిగా రైతులకి. రైతు ఉంటేనాక మనం భోజనం, రైతు ఉంటేనాక మనం తినేది, ఆయన పండిస్తేనాక మనం తినేది. ఆయనే నష్టపోతే రైతే నష్టపోతే మన ఆడదంటే వినలేము. రైతు ముందు చూడాలి, కూలోడికి లేకుండా తర్వాత చూసుకోవాలి. ఎత్తుకుంటే బతుకు కూలోడి బతుకుతారు, రైతుకి సాయం చేస్తారు. రైతు బతుకుతారు, రైతు బతికితే మేము బతుకుతాం. రైతు బతికితే ఆయన పంటగా పండించి చేసి కష్టపడి ఆయన పంట పండిస్తుంటే మాకు అమ్ముతుంది. డబ్బులు అడగడానికి అడగడానికి అని తప్పే ఉంది ఎవరు అడగదు. పనిచేసిన గురించి మాట్లాడదు. ఓకే, థ్యాంక్ యూ అన్నా.